రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ ప్రకటన చేశారు. ఇది కరోనా వైరస్ మహమ్మారితో బింబేలెత్తుతున్న ప్రపంచానికే ఆనందాన్ని కలిగించే ప్రకటనగా చెప్పొచ్చు. కరోనా వైరస్ కు వాక్సిన్ ను కనుగొన్నట్లు పుతిన్ వెల్లడించారు. ప్రపంచంలో తొలిసారి కోవిడ్ 19 వాక్సిన్ కు రష్యా ఆరోగ్య శాఖ ఆమోదం ఇచ్చినట్లు పుతిన్ స్పష్టం చేశారు. ఆ టీకాను తన కూతురికి ఇచ్చినట్లు కూడా పుతిన్ వెల్లడించారు. మాస్కోకు చెందిన గమేలియా ఇన్స్టిట్యూట్ ఆ టీకాను అభివృద్ధి చేస్తుందన్నారు. రష్యా ఆరోగ్య శాఖ ఆ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పుతిన్ ప్రకటించారు. త్వరలోనే ఆ టీకాను భారీ స్థాయిలో బయటకు ఉత్పత్తి చేయనున్నట్లు పుతిన్ వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన తన కూతురికి ఆ టీకాను ఇచ్చినట్లు పుతిన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తన కూతురి శరీరంలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. కానీ త్వరగానే తన కూతురు సాధారణ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. టీకా ప్రయోగంలో భాగంగా తన కూతురు పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు. తొలిసారి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తన కూతురి టెంపరేచర్ 38గా నమోదు అయ్యిందన్నారు. తర్వాత రోజు టెంపరేచర్ 37కు పడిపోయినట్లు రష్యా అధ్యక్షుడు వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి ఆ టీకాను హెల్త్ వర్కర్లకు తొలుతగా ఇవ్వనున్నట్లు రష్యా డిప్యూటీ ప్రధాని తత్యానా గొలికోవా వెల్లడించారు. జనవరి నుంచి సాధారణ ప్రజలకు ఆ టీకా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో కరోనా రక్కసి భయంతో విలవెల్లాడుతున్న ప్రపంచంలోని జన జీవనానికే ఒక ఊరట కలిగిస్తోందని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.